పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రైతుల నుండి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏలూరు మండలంలోని జాలిపూడి, కాట్లంపూడి, సుంకరవారి తోట తదితర గ్రామాల్లో పర్యటించి ధాన్యాన్ని పరిశీలించారు. వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు కౌలు రైతులకు ఇచ్చి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆకాశంలో ఉరుములు వచ్చి మేఘాలు వచ్చి వర్షం పడిందో, ఇవాళ జాలిపూడి, కాట్లంపూడి, అలాగే శంకరవారి తోట ఏరియాలో ధాన్యం తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే కళ్ళల్లో ధాన్యం తడిసిపోవడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అవి ఇప్పటికీ జిల్లాలో 4,60,000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే 60 శాతం పంటను ఇప్పుడు కొనుగోలు చేశారు. 40% పంట కళ్ళాల్లో ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఏలూరు మండలంతో పాటు ఇటు దెందులూరు కానీ, ఉంగుటూరు కానీ, భీమడోలు కానీ, లేదా చింతలపూడి, పెదవేగి, జంగారెడ్డిగూడెం ఇట్లాంటి అనేక మండలాల్లో కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ బరకాలు కప్పుకొని ఆగే పరిస్థితి కనపడలేదు. సకలమైన బరకాలు కూడా రైతుల దగ్గర లేవు. ఇవాళ ప్రభుత్వం ఏమో ప్రతి గింజ మేమే కొనుగోలు చేస్తామని చెప్పింది, కానీ వాస్తవంగా చెప్పాలంటే గోని సంచులు కూడా అందుబాటులో లేవని చెప్పేసి ఇవాళ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తా ఉన్నారు. రైస్ మిల్లర్లే గోని సంచులు ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. దీంతో అక్కడ గోని సంచులు లభించట్లేదు. తేమ శాతం ఎక్కువ ఉందని, లేకపోతే నూక అయిపోతుందని, పిండి అయిపోతుందని రకరకాల కారణాలు చెప్పి ఇవాళ 75 కేజీల బస్తాకి 1,416 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 1,250 ఇస్తాం, 1,300 ఇస్తాం, 1,800 ఇస్తాం అని చెప్పేసి బేరాలాడుతూ ఉన్నారు. దీంతో అయిన కాడికి అమ్ముకుని ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ధాన్యం అమ్మినా సరే 4 రోజులు అవుతున్న ధాన్యం డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగా కళ్ళాల నుంచే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి, కౌలు రైతులను ఆదుకోవాలి. కౌలు రైతులకు నేరుగా ఏదైతే ఇవాళ ఆన్లైన్ ప్రాసెస్ అనే పేరుతో ఆలస్యం చేస్తూ ఉన్నారు, అట్లాంటిది ఏమీ లేకుండా కౌలు రైతుల నుంచే నేరుగా ధాన్యం సేకరించి వారి బ్యాంకు ఖాతాలకే డబ్బులు నగదు జమ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోని సంచులు నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ధాన్యం రైతులకి ధాన్యం బకాయిలు వెంటనే అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి కళ్ళాల్లోనే ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.